కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన కమిషన్ సమన్లపై ఈ నెల 1న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. విద్యుత్ కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పేర్కొంది. తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో ధర్మాసనం ఏం చెబుతుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన కమిషన్ సమన్లపై ఈ నెల 1న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పేర్కొంది. తీర్పు వెలువడే అవకాశం ఉండటంతో ధర్మాసనం ఏం చెబుతుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.